హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల లైబ్రరీ మూసివేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ బైఠాయించారు. ఓ పక్క కేసీఆర్ సర్కార్ వేలాది ఉద్యోగాల భర్తీ తరుణంలో లైబ్రరీ మూసివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురు మధ్య తోపులాడ చోటు చేసుకుంది. గతంలో ఏ ప్రిన్సిపల్ కూడా లైబ్రరీని క్లోజ్ చేయలేదు. విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించినటువంటి అన్ని గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా పనిచేసిన మంచిగా ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తూ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఆయన సొంత నిర్ణయాలతోన ప్రిన్సిపాల్ నిజాం కాలేజ్ పాలన నడుస్తూ ఉన్నది. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రిన్సిపాల్ సార్ అడిగితే ఏమంటున్నంటే ఏం లేదు బాబు, అది ఎగ్జామ్ నడుస్తుంది, దానికి విషయంలో క్లోజ్ చేసినామని అంటారు. ఇతను పోయి క్లాసులలో పిల్లలకు పాఠాలు చెప్తే స్టడీ డిస్టర్బ్ కానీ, మేము ఇంతకుముందు రోజు వస్తున్నాం, ఎంతగానో కాలేజీకి రోజు వస్తున్నారు చదువుకుంటున్నారు, ఎన్నో లేనిది లైబ్రరీలో ఈ రోజు గొడవ వచ్చిందా? ప్రిన్సిపాల్ మోరు టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తుండు. కాలేజీలకు పిల్లలు విద్యార్థులు రాకుండా ఈ రాజ్యంలో స్టూడెంట్స్ అనేది కాలేజీలకు వచ్చి చదువుకున్నట్టు, కాలేజీలకు వచ్చి మేము విద్యను అడుక్కునే పరిస్థితి అయింది. కాలేజీల లైబ్రరీలు తెరువండ్రి, ప్రిన్సిపల్ గారు తెరువురు అంటే ఆయనకు దున్నపోతు మీద వాన గుడిస్తేనన్న కొద్ది అట్టిటది కానీ పెద్ద దొంగ.